టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు బాలకృష్ణ చిరంజీవి మధ్య అనుబంధం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే వారు మాత్రం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. సినిమాల పరంగా వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉన్న సంగతి వాస్తవమే. వీరిద్దరు నటించిన ఎన్నో సినిమాలు థియేటర్లో పోటీ పడ్డాయి. కొన్ని సందర్భాలలో ఎవరో ఒకరు హిట్ కొడితే మరికొన్ని సందర్భాలలో ఇద్దరు నటించిన సినిమాలు కూడా హిట్ అందుకునేవి. తాజాగా సంక్రాంతి కానుకగా మరొకరి వీరిద్దరు కూడా థియేటర్లో పోటీ పడ్డారు. వీరసింహారెడ్డి సినిమా ద్వారా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాగా వాల్దరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీరిద్దరు నటించిన సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి. అయితే వీరిద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద చూడాలని ఇరువురి అభిమానులు ఆశపడుతున్న విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి భోలా శంకర్ సినిమా షూటింగ్ లో పనులతో బిజీగా ఉన్నారు. ఇక అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ మధ్యలో పనులలో కూడా బిజీ అయ్యారు బాలకృష్ణ. ఇదిలా ఉండగా తాజాగా వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. చిరు బాలయ్య మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపే ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణ కోసం చిరు తన గెస్ట్ హౌస్ ని వాడుకోమనిచ్చాడు. నారి నారి నడుము మురారి అనే సినిమా షూటింగ్ కోసం చెన్నైలో వెళ్ళిచ్చేరి ప్రాంతంలో ఉన్న హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ ని వాడుకోమని చిరు తన గెస్ట్ హౌస్ ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు 90% ఈ గెస్ట్ హౌస్ లో బాలయ్య సినిమా షూటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 25, 1990 విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇది. ఎందుకంటే బాలకృష్ణ 50వ సినిమా. ఇలా చిరు బాలయ్య మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా కూడా బాలకృష్ణ చిరంజీవిని కలిసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు చిరంజీవి కూడా తరచుగా బాలకృష్ణని కలుస్తూనే ఉంటారు.